అనంతపురం జిల్లా యాడిక మండలంలోని వేములపాడు గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో సంప్రోక్షణను వేద పండితులు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి, బొంబాయి రమేష్ నాయుడు, బాల రమేష్ బాబులకు, సీనియర్ నాయకుడు వెంకటరామరెడ్డిలకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వహించారు. గ్రామ ప్రజలు, వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీ మెంబర్లు శేషారెడ్డి, సాంబశివ, నారాయణ, నాగశేషారెడ్డి, నరసింహారెడ్డి, పుల్లారెడ్డి ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏనుపాడు గ్రామము యాడికి మండలం అనంతపురం జిల్లా. ఏనుపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఇచ్చిన పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ గావించి పునఃప్రతిష్ట మార్గి చేసిన సంప్రోక్షణ కార్యక్రమాలు మూడు రోజుల నుంచి జరుగుతున్నది. మొదట్లో అది గణపతి హోమము, కలశ స్థాపన, పుణ్యావచనము, ప్రతీకరణము ప్రోగ్రాములు జరిగినాయి. రెండో రోజు నాగ్రహ హోమాలు, మనశూత హోమము, మనశూత పారాయణము, రుద్ర హోమము, రుద్రాభిషేకం జరిగినది. మూడో రోజు మనశూత హోమము, ఏకాదశి రుద్రాభిషేకము, పూర్ణావతి, అట్లే ప్రజలకి అన్నదాన కార్యక్రమం జరపబడినది. ఏనుపాడు గ్రామం రామగోపాల్ పూజారి. గ్రామ పంచాయతీ అందరం కలిసి, చిన్న పెద్ద అందరం కలిసి గుడికి నిర్మించుకొని అన్న కూడా అన్నకాయకు చేస్తున్నాము. 27, 28, 29 రోజులు లోన్ పెట్టి చేస్తున్నాము. చిన్న పెద్ద అంతా కలిసి